నమస్తే అండి. భట్టి విక్రమార్క కథలు, 32 సాలభంజికలు చెప్పిన కథలు మనం చెప్పుకుంటున్నాం ఇతిహాసం ఛానల్లో. ఇతిహాసం ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మొదటి రెండు భాగాల తాలూకు లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఉన్నాయి. ఇది మూడో భాగం. కథలోకి వెళ్ళిపోదాం. మనం రెండో భాగాన్ని ఎక్కడ ముగించాం? చంద్రగుప్తుడు అనే బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుని దగ్గర విద్యను అభ్యసించి అరణ్యం నుంచి ప్రతిష్టానపురానికి వచ్చాడు. సరే, ఆ ప్రతిష్టానపురం పేరు జక్కన కవి రచించిన ప్రబంధంలో మధురాపురము అని చెప్పి ఉంది అని కూడా నేను చెప్పాను. అక్కడ అలంకారవల్లి అనే వేశ్య ఇంటి ముందుకొచ్చి ఆయన పడిపోయాడు. అలంకారవల్లి ఆయన దగ్గరున్న మూట తెరిచి చూస్తే అందులో రావి ఆకులు ఎండిపోయినవి కనిపించాయి. వాట్లో సంస్కృతంలో శ్లోకాలున్నాయి. ఎవరో ఈయన పండితుడు అని చెప్పి అనుకుంది. ఆ వేశ్య ఆయనను ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. ఆయనను అలా చూస్తూ ఉంటే ఇంకా చూడాలి చూడాలి అని చెప్పి అనిపిస్తోంది ఆమెకు. అంటే ప్రేమలో పడిపోయింది చూసి చూడగానే. నిజానికి ఎంతో అందంగా ఉన్నాడు. మొట్టమొదటి భాగంలో చిట్ట చివరగా మనం చూశాం, గ్రామీణులందరూ ఎవరయ్యా అయినా ఇంత అందంగా ఉన్నాడు, మెరిసిపోతూ ఉన్నాడు అన్నట్టుగా చూశారు చంద్రగుప్తుని. చూడగానే ఈమె కూడా అండి చూస్తోంది, ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఈ యువకుడు, తేజస్సు కనిపిస్తోంది, కానీ ఇంత బలహీనంగా ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నట్టున్నాడు, ఏంటి అని చెప్పి గమనించింది. బాగా గడ్డం పెరిగిపోయి ఉంది, బాక్కగా అయిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాడు. మామూలుగా సామాన్య మానవులు అయితే ఆ స్థితిలో ఉంటే ఇక బతకడం కష్టం, అసలు తేజస్సు అనేది ఉండదు. కానీ ఈ చంద్రగుప్తుని లోపల తేజస్సు కనిపిస్తోంది, జ్ఞానంతో కూడిన తేజస్సు కనిపిస్తోంది. సరే అని చెప్పి వెంటనే ఈమె వైద్యుని ఇంటికి వెళ్లి ఆయన తీసుకొని వచ్చింది. వైద్యుడు నాడి పట్టుకొని పరీక్షించి చూశాడు చంద్రగుప్తుణ్ణి. వైద్యుడు చెప్పాడు ఆమెకు, అమ్మా ఇతను ఎన్నో నెలల నుంచి భోజనం చేయకుండా నిద్రపోకుండా ఉన్నాడు. అసలు అన్ని నెలల నుంచి భోజనం చేయకుండా అందులోనూ నిద్రపోకుండా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. సామాన్యులెవరు జీవించే అవకాశమే లేదు. ఇతనెవరో మహానుభావుల్లా ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం చావు బతుకుల్లో ఉన్నాడు. ఇలాగే వదిలేస్తే మాత్రం చనిపోతాడు. ఇతన్ని బతికించి తీరాలి అని చెప్పి నువ్వు అనుకుంటే బాగా ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పాడు వైద్యుడు. అయ్యో ఎంత ఖర్చైనా పర్వాలేదండి, ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను, ఇతన్ని ఎలాగైనా సరే బతికించి తీరాల్సిందే అని చెప్పి ఆమె అంది. సరే అమ్మా అని చెప్పి వైద్యుడు, దానికి కావాల్సిన పసరు మూలికలు అన్ని నేను తీసుకొని వస్తాను, తయారు చేసి నీకు ఇస్తాను, దాంతోపాటు ప్రతిరోజు నువ్వు చాలా నెయ్యి, వైద్యుడు రాశాడు ఎంత నెయ్యి కావాలి అనేది, అలాగే చాలా ధాన్యం కావాల్సి ఉంటుంది, ఆ ధాన్యాన్ని బాగా ఉడికించాలి, మొత్తానికి బియ్యం అనుకోండి, అందులో నెయ్యి వెయ్యాలి, బాగా ఉడికించి ముద్ద ముద్దలాగా ఉడికించి ఇతని శరీరానికి పూయాలి, అలాగే నేను పసరు ఇస్తాను కదా ఆ పసరును కూడా ఇతని శరీరానికి పూస్తూ ఉండాలి, అలాగే మధ్య మధ్యలో ఇతనికి నెమ్మదిగా ద్రవ పదార్థాలు తాగిస్తూ ఉండాలి, ముందు నీళ్లు, ఆ తర్వాత నెమ్మదిగా కొంచెం పళ్ళ రసాలు తాగిస్తూ ఉండాలి. ఇతని శరీరము మనం చేస్తున్నటువంటి వైద్యానికి ప్రతిస్పందిస్తోంది అని తెలిసిన తర్వాత నేను మళ్ళీ వేరే మూలికలు అవన్నీ తీసుకొస్తాను, వేరే వేరే రసాలు అవన్నీ తాగించాల్సి ఉంటుంది మూలికలతో కూడినవి అని చెప్పాడు వైద్యుడు. సరే అండి, కంటికి రెప్పలా నేను చూసుకుంటాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను పెడతాను అని చెప్పింది. సరే అన్నాడు వైద్యుడు, వెళ్ళిపోయాడు. అలంకారవల్లి చంద్రగుప్తుణ్ణి కంటిపాపలాగా చూసుకుంది, అంటే అంత అద్భుతంగా సేవ చేసింది. నెమ్మది నెమ్మదిగా అతని శరీరంలో నాడి అనేది తెలుస్తోంది, నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాడు 10-12 రోజుల్లో. ఒకరోజు కళ్ళు తెరిచి చూశాడు, ఎవరింట్లో ఉన్నాను ఏంటి అని. తను అడవి నుంచి నడుచుకుంటూ రావడం, ఒక భవనాన్ని చూడడం, ఆ ఇంటి ముందు పడిపోవడం, అది బ్రాహ్మణుల ఇల్లేమో అని చెప్పి అనుకోవడం, పడిపోవడం అది మాత్రం గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది అన్న విషయం గుర్తులేదు చంద్రగుప్తునికి. అటు ఇటు చూశాడు మొత్తం, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ గజ్జలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి సరంజామ అవన్నీ చూస్తే అది ఒక దేవదాసి ఇల్లు, వేశ్య ఇల్లు అన్న విషయం అర్థమైపోయింది. అయ్యయ్యో దేవదాసి ఇంట్లో ఉన్నానేమిటి నేను, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా నా గురించి అని చెప్పి అనుకున్నాడు. ఇక సామాన్యం కదా, సమాజంలో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. వెంటనే నడుచుకుంటూ ఇక బయటికి వచ్చేస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అలంకారవల్లి అండి ఆమె ఇంటి ముందర నీళ్లు చల్లుతూ ఏదో కూర్చొనుంది. అక్కడ ఈయన చూసి, అయ్యా వెళ్ళిపోతున్నారేమిటి, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అంది. ఈమె వంక చూసి, నువ్వేనా నాకు సేవలు చేసింది, నన్ను బతికించింది అని చెప్పి అన్నాడు. అవునయ్యా నేనే నీకు సేవలు చేశాను, బతికించాను, అదంతా సరే, కానీ నువ్వు కనీసం నాతో మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అంది. నీకు కృతజ్ఞతలు, కానీ నువ్వు ఒక దేవదాసివి కదా, అందుకనే ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నా గురించి ఏమనుకుంటారో అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, అంతే తప్ప మరొకటి కాదు అని చెప్పి అన్నాడు. అంటే తన మనసులో ఏముందో చెప్పేశాడు. ఆమె తన మనసులో ఏముందో చెప్పేసింది. చూడండి ఆమె ధైర్యం ఎలా ఉందో, నేను మొట్టమొదటి చూపులోనే నిన్ను ప్రేమించాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను అని చెప్పేసింది ఆమె.
అంటే స్త్రీలు ఆ ధైర్యం, ఎంత ధైర్యం ఉందో చూడండి ఆమెకు. ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న విషయం చెప్పేసింది. ఈయన వెంటనే అదేలా కుదురుతుంది, వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే వర్ణాశ్రమ ధర్మాలలో ఇక ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని వివాహం చేసుకోవడం ఇదంతా ఉండేది. మనం ఈ కథ వినేటప్పుడు ఇప్పుడున్నటువంటి చట్టాలు, ఇప్పుడున్నటువంటి ఆలోచన విధానం దీంతో వినకూడదు. అత్యంత పాత కథ కాబట్టి ఆ కోణంలో వినాలి. మాట్లాడాడు ఈమెనేమో, లేదు లేదు నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నన్ను వివాహం చేసుకో, నేను నిన్ను బతికించాను, అసలు నీ బతికే నాది అన్నట్టుగా ఈమె మాట్లాడుతోంది. లేదు 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 నేను నిన్ను వివాహం చేసుకునే ప్రసక్తి లేదు, ఎలా వివాహం చేసుకుంటాను, కుదరదు కదా ఈ సమాజంలో అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరి మధ్య అండి ఒక వాగ్వివాదం లాంటిది ప్రారంభం అయ్యింది. వీధిన వెళ్లేటటువంటి వాళ్ళు విన్నారు. వాళ్ళు విని ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అలా పాకుతోంది, రాజోద్యోగులు వీధులలో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు కాస్త తీసుకెళ్లి రాజుగారికి చెప్పేశారు. ఈ విధంగా అలంకారవల్లి అత్యంత తేజస్సుతో కూడినటువంటి ఒక బ్రాహ్మణ యువకుడున్నాడు. ఆ యువకునితో ఏదో వాగ్వివాదం చేస్తోంది, గొడవ పడుతోంది. వాళ్ళ గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు మహారాజా, కానీ ఆ యువకుడు మాత్రం సామాన్యమైన యువకుడిలా లేడు, అత్యంత తేజస్సు ఉంది ఆ యువకుడిలో. ఆ యువకుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మేము వింటూ ఉన్నాము, అమ్మో చాలా పాండిత్యం ఉంది ఆ యువకునికి, చాలా అందంగా ఉన్నాడు ఆ యువకుడు, మన నగరానికి సంబంధించిన వాడైతే కాదు అని చెప్పి చెప్పారు. సరే తీసుకురండి ఆ యువకుణ్ణి అలంకారవల్లిని అని చెప్పి రాజుగారు చెప్పారు. ఇక వీళ్ళిద్దరిని తీసుకొని రాజోద్యోగులు రాజుగారి సభకు తీసుకొని వచ్చారు. రాజుగారండి దూరం నుంచి ఈ చంద్రగుప్తుణ్ణి చూశాడు. చూసి మనసులో ఏమనుకున్నాడో జక్కన కవి ఒక అద్భుతమైన పద్యం రాశాడు. క్రొన్నన వింటివాడో నలకూబరుడో నలుడో జయంతుడో ఈ నరమూర్తి అంచు కొలువెల్లను అచ్చెరువొంది చూడగా విన్నను ఒప్పనొక్కరుండు విప్ర కుమారకుడేగుదేరన్ అత్యున్నత రత్నపీఠమున నుంచి నృపాలకుడిచ్చెన్ అర్చనల్ ఇచ్చి ఆదరించి ఎయ్యది నీ నామం ఎచ్చటి నుండి ఇచటికేటికిప్పుడేగుదెంచినాడా వెరింగింపు మనుటయు ఇట్టులనియే భూసురేశ్వరుండు. అంటే రాజుగారు అనుకుంటూ ఉన్నారు ఈ చంద్రగుప్తుని చూసి, ఎవరితను నలమహారాజా, జయంతుడా, మన్మథుడా, నలకూబరుడా, ఏమిటి ఇంత అందంగా ఉన్నాడు, పైగా తేజస్సు ఏమిటి అలా ఉంది, ఇంత అందమైనటువంటి వాళ్ళు ఇంత తేజస్సుతో ఉన్నటువంటి వాళ్ళు మనుషుల్లో కూడా ఉంటారా అని చెప్పి రాజుగారు చూస్తూ ఉన్నాడు. అరే రే రే నా కూతురుంది, ఎంత అందంగా ఉంటుంది నా కూతురు, ఏంటేంటో ఎవరెవరో చిత్రపటాలన్నీ వస్తున్నాయి, అబ్బే కాదు 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 నా కూతురికి అసలు ఈయననిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో, ఆహా చిలక గోరింకల్లా ఉంటారు, చూడముచ్చటగా ఉంటుంది నా కూతురికి ఈ యువకునిచ్చి పెళ్లి చేస్తే అని చెప్పి రాజుగారు అనుకుంటూ ఉన్నారు. దూరం నుంచి చూసి ఆయన వస్తూ ఉన్నాడు. ఇంకా చంద్రగుప్తుడు పక్కనే అలంకారవల్లి నడుచుకుంటూ, పెద్దగా ఉంటుంది కదా సభ. వీళ్ళు ఇలా వస్తుంటే ఆ రాజుగారి ఆస్థానంలో ఉన్న రాజపురోహితుడు ఆయన చూస్తూ ఉన్నాడు. అరే రే రే ఎంత తేజస్సుంది ఈ బ్రాహ్మణ యువకుడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత దృఢంగా ఉన్నాడు, పాపా ఈమె సామాన్యమైనటువంటి వ్యక్తిలా కనిపించట్లేదు, నా కూతురికి ఇతన్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి రాజపురోహితుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళకి తెలియకుండా ఆ రాజుగారి ధనాగారాన్ని చూసుకునేటటువంటి వైశ్యుడు ఉన్నాడు. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి చెప్పొచ్చేమో. ఆయన చూస్తూ ఉన్నాడు. పాపా ఏమన్నాడా యువకుడు, అసలు మా అమ్మాయి ఉంది, ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే ఎంత అందంగా ఉంటారో జంట, ఏంటేంటో అందరివి బంధువులవి వాళ్ళవి వీళ్ళవి అన్ని సంబంధాలు వస్తున్నాయి కానీ అబ్బే కాకి ముక్కుకు దొండపండులాగా ఉన్నాయి సంబంధాలన్నీ, అసలు ఈ యువకుడిని నా కూతుర్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆయన ఊహించుకుంటున్నాడు. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే డ్యూయట్లు వేసుకుంటూ ఉంటారే, ఈ అబ్బాయిని మా అమ్మాయిని పక్క పక్కన పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కొన్ని మూవీస్లో చూపిస్తుంటారు చూడండి. సాంగ్స్ ఎక్కడ ఇరికించాలో తెలియక కమేడియన్స్ ఊహించుకోవడం, తల్లిదండ్రులు ఊహించుకోవడం, వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా మూడు డ్యూయట్లు అయిపోయాయి. ఎవరు చంద్రగుప్తుడు నడుచుకుంటూ ఆ రాజుగారి ముందుకొచ్చి నిలబడే వరకు. పద్యంలో జక్కన రాశాడు, అత్యున్నత రత్నపీఠమున నుంచి రత్నపీఠం మీద కూర్చొని ఉన్నాడు రాజు, నృపాలకుడిచ్చెన్ అర్చనల్ నమస్కారం పెట్టేశాడు రాజు. ముందు వచ్చినటువంటి ఈ చంద్రగుప్తుడు నమస్కారం పెట్టాలి కదా, ఆయన పెట్టే లోపల రాజుగారే పెట్టేశాడు. అంటే ఇంకా రెండు చేతులు అలా వచ్చేసాయి దగ్గరికి. జ్ఞానంతో కూడినటువంటి తేజస్సును చూసే వరకు
అలా వచ్చేసి రెండు చేతులు నమస్కారం పెట్టాడు. ఇప్పుడు ప్రశ్నలు. అయ్యా, ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజు. దానికి చంద్రగుప్తుడు సమాధానం చెప్పాడు. అజ్జక్కన కవి రచించినటువంటి పద్యం ఒకటి చెప్తాను. నా పేరు చంద్రగుప్తుడు, భూపాలక, సకల కళల పొగడొంది నపృద్ధోపాధ్యాయుల శిష్యుడన్, ఆ పుణ్యాత్ముల కృపా కటాక్షము వలనన్, చతురాంనాయములున్ తదంగములు తూచా తప్పకుండన్ గ్రహించితి, వేదార్థ రహస్యముల్ తెలిసితిన్, చేకొంటి న్యాయక్రమోన్నతి, శీలించితి ధర్మశాస్త్రము పురాణ ప్రౌఢిమన్, మించితిన్ మతిలోన్ ఈ 14 విద్యలున్ సమ్మానంబునం భూనితిన్. ఇది ఆ పద్యం. రాజా, నా పేరు చంద్రగుప్తుడు, సకల కళలు నేను నేర్చుకున్నాను. అయితే చంద్రగుప్తుడు నేను నేర్చుకున్నాను అని చెప్పి తన గురించి చెప్పలేదు, ఉపాధ్యాయుల శిష్యుడన్ అన్నాడు. అది అసలు కావ్యంలో ఉన్నటువంటి గొప్పతనం అండి. నేను గొప్ప గొప్ప ఉపాధ్యాయులు అంటే గొప్ప గొప్ప గురువులకు నేను శిష్యుణ్ణి రాజా. ఆ పుణ్యాత్ముల యొక్క కృపా కటాక్షం వల్ల సకల కళలు నేను నేర్చుకున్నాను. 4 వేదాలు నేర్చుకున్నాను, వేదాంగాలు నేర్చుకున్నాను, ఉపనిషత్తులు అన్ని నేర్చుకున్నాను, గ్రహించాను, వేదార్థ రహస్యాలు తెలుసుకున్నాను, బ్రహ్మసూత్రాలు తెలుసుకున్నాను, న్యాయశాస్త్రాన్ని చదివాను, ధర్మశాస్త్రాన్ని చదివాను, పురాణాలు చదివాను, 14 విద్యలు నేర్చుకున్నాను. ఇదంతా కూడా గొప్ప గొప్ప గురువుల కృపా కటాక్షం వల్ల నేను నేర్చుకున్నాను రాజా. నా పేరు చంద్రగుప్తుడు అని చెప్పి అన్నాడు. సరేనాయా, అలంకారవల్లి మీ ఇద్దరు ఏమిటి, ఏమిటి ఇదంతా అని చెప్పి అన్నాడు రాజు. అప్పుడు అలంకారవల్లి ఏం జరిగిందో మొత్తం చెప్పింది విన్నాడు రాజు. ఆ తర్వాత ఈయన వంక చూసి, ఏంటండి మీరేమంటారు అంటే, రాజా వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి కదా రాజా, నేను నిన్ను వివాహం ఎలా చేసుకుంటాను, సమాజంలో ఏం సమస్యలు వస్తాయో తెలుసు కదా రాజా అని చెప్పి చంద్రగుప్తుడు అన్నాడు. అసలు చట్టం ఒప్పుకుంటుందా ఇప్పుడు అన్నట్టుగా అన్నాడు. వెంటనే రాజుగారు అక్కడే ఉన్నటువంటి పండితుల వంక సరి చూశాడు. ఆయన ఆస్థానంలో ఉన్న వాళ్ళ వంక, వాళ్ళేం చెప్పారంటే, రాజా మామూలుగా అయితే ఇప్పుడున్నటువంటి ధర్మశాస్త్రం దీని ప్రకారం అయితే ఇది సాధ్యం కాదు, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా మనం పాటిస్తున్నాం కాబట్టి. కాకపోతే ఒక చిన్న విషయం ఉంది, ఇతను గనక ఒక బ్రాహ్మణ యువతిని, ఒక క్షత్రియ యువతిని, ఒక వైశ్య యువతిని వివాహం చేసుకుంటే ఆ తర్వాత అలంకారవల్లిని వివాహం చేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి ఈ ధర్మశాస్త్రం అనుమతిస్తుంది అని చెప్పి చెప్పారు. అప్పట్లో అండి బహుభార్యత్వం అనేది ఉండేది, అంటే పాలిగామీ సిస్టమ్ అనేది ఉండేది. ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా అండి అని చెప్పి ఏంటంటే ఆలోచించకండి, కానీ కథ సాధ్యమవుతుందని చెప్పారు. ఇప్పుడు ఈయన వంక చూశారు చంద్రగుప్తుని వంక, కుదరదండి అన్నట్టుగా అన్నాడు ఆయన. లేదు లేదు, మరి అలంకారవల్లి పరిస్థితి ఏంటి అని చెప్పి అన్నారు. అలంకారవల్లేమో, ఏమండి రాజా ఈయనేంటో అక్కడ వచ్చి పడిపోయాడు, దారిని పోయే దానయ్యా, ఎవరో బాటసారి అని చెప్పి నేను వదిలేసి ఉండొచ్చు, వీధిలోకి ఎలా తోసేసి ఉండొచ్చు, కానీ నేను ఆ పని చేయలేదు రాజా, నేను ఇతన్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాను. సరే ధనం చాలా ఖర్చు అయ్యింది, ధనం గురించి చింత లేదు నాకు, ధనం ఏముంది రాజా, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ధనము, కానీ నేను ఇతన్ని ప్రేమించాను, మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను. ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ నా గురించి తెలుసు, నేను పుట్టినటువంటి ఇప్పుడున్నటువంటి కులం వేశ్య కులం, మా తల్లి వాళ్ళు ఏమేం చేసేవాళ్ళం అని మీకు తెలుసు, కానీ నేనెప్పుడూ కూడా అలాంటి పనులు చేయలేదు, దేవదాసిగా ఉన్నాను. దేవదాసిగా ఉన్నప్పటికీ దేవుని కోసం నేను పాటలు పాడటము, నృత్యం చేయడము ఇలాంటి పనులు చేసి నేను వచ్చాను. రాజుగారు ఎప్పుడైనా సరే దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలు పెడితే అక్కడ మాత్రమే నాట్యము ఇవన్నీ నేను చేశాను. రాజుగారు మెచ్చి ఇస్తున్నటువంటి ధనాన్ని నేను తీసుకున్నాను తప్ప ఏనాడు పరపురుషుని వంక నేను కన్నెత్తి కూడా చూడలేదు, నా ఇంటికి ఒక పరపురుషుని కూడా రానివ్వలేదు దురుద్దేశంతో. ఆ విషయం నగరంలో ఉన్న అందరికీ తెలుసు, అవునా కాదా అంది. అందరూ తలలూపారు, నిజమే నిజమే అలంకారవల్లి నిజమే అని చెప్పి అన్నారు. మరి చెప్పండి రాజా, నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకోవడం తప్ప, అది కూడా ఇతన్ని వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను, పైగా నేను ఇతన్ని రక్షించాను, ఆ అధికారంతో అడుగుతున్నాను, నేను వివాహం చేసుకుంటాను అంది. చంద్రగుప్తుడికండి చెప్పారు అక్కడ ఉన్నటువంటి పండితులు, ఇదిగోనయ్యా ఇది పరిస్థితి, 3 వర్ణాలకు సంబంధించిన కన్యలను వివాహం చేసుకుంటే అప్పుడు ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. అయితే వెంటనే చంద్రగుప్తుడు, సరేలే ఇది అయ్యే పని కాదు అని, సరే అలా అయితే సరే 3 వర్ణాలకు సంబంధించిన కన్యలను వివాహం చేసుకోగలిగే అవకాశం ఉంటే చేసుకుంటాను అని చెప్పి అన్నాడు. ఎవరిస్తారు పిల్లని నాకు అని చెప్పి. కానీ వెంటనే అండి అదే మాట మీదుండు, అదే మాట మీదుండు,
అని రాజుగారు వెంటనే నేను నా కూతురునిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. రాజపురోహితుడు నా కూతురునిచ్చి నేను వివాహం చేస్తానన్నాడు. రాజుగారి ధనాగారాన్ని చూసుకునే వైశ్యరత్నం వైశ్యుడు నా కూతురునిచ్చి నేను వివాహం చేస్తానన్నాడు. అయిపోయింది అక్కడే. ఇక చంద్రగుప్తుడు ఏం మాట్లాడతాడు, తర్వాత అలంకారవల్లి ఆమెను కూడా వివాహం చేసుకో అన్నారు. మొత్తానికి అక్కడ వాళ్ళందరూ కలిసి ఆయనను ఒప్పించారు. అయితే ఆ నలుగురి పేర్లు ఏమిటి అన్నదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మనకు కనిపిస్తుంది. మామూలుగా జక్కన కవి ఆయన రచించిన విక్రమార్క చరిత్ర ప్రబంధంలో వాళ్ళ పేర్లు ఏమున్నాయంటే, తన పురోహితుడు నాదగు విష్ణుశర్ముని వరపుత్రియగు శీలవతి లతాంగి, తన తనూజాతయై తారుణ్యమున నొప్పు రాగమంజరియను రాజవదన, తనదు భాండాగారమున కధీశ్వరుడైన ధనగుప్తుడను వైశ్యుతనయ సుమతి, తన దండనాయకోత్తముని గాదిలి కూతు మదవతీమణి అయిన మదనరేఖ, క్రమము తప్పకయుండ నా రాజవరుడు సకల లౌకిక వైదికాచార సరణి ప్రియముతో విప్రవరుణకు పెండ్లి చేసే వేరుసేయక వారికి వేరువేరా అనేది సీసపద్యం జక్కన కవి రచించాడు. అయితే జక్కన కవి రచించినటువంటి విక్రమార్క చరిత్రలో మదనరేఖ ఆమె కథ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కథ కంటే కూడా. అక్కడ ఈ నలుగురి పేర్లు ఏం చెప్పారంటే, లతాంగి పురోహితిని కూతురి పేరు, రాజుగారి కూతురి పేరు రాగ మంజరి, వైశ్యుని కూతురి పేరు సుమతి, ఇక చిట్ట చివరి అమ్మాయి పేరు మదన రేఖ. ఇలా చెప్పారు వాళ్ళందరితో, ఆ నలుగురితో వైదిక ఆచారంలో వివాహం చేశాడు రాజు అని చెప్పి ఉంటుంది. అయితే జానపదంలో కానీ ఎక్కువగా మనకు వినిపించేటటువంటి పేర్లు ఏమిటి అనంటే, బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, చివరగా ఉన్నది అలంకార వల్లి. కళ్యాణి, కోమలాంగి, చిత్రరేఖ, అలంకార వల్లి ఆ నలుగురితో వివాహం చేశారు ఆ బ్రాహ్మణునికి. కొంతకాలం అయిన తర్వాత ఇక ఆ రాజుగారు అనారోగ్యంతో మంచాన పడ్డారు. రాజుగారికి అబ్బాయిలు లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చంద్రగుప్తునికిచ్చి వివాహం చేశాడు. దాంతో రాజుగారు, నాయన చంద్రగుప్త ఇక మీకే నేను నా రాజ్యాన్ని అప్పగిస్తూ ఉన్నాను, మీరే చూసుకోండి అని చెప్పి రాజ్యాన్ని అల్లుడికి అప్పగించాడు. రాజుగారు పరమపదించారు. చంద్రగుప్తుడు ఇక నలుగురు భార్యలతో ఉన్నాడు. ఆ నలుగురు భార్యలు కూడా క్రమక్రమంగా గర్భవతులయ్యారు. వాళ్లకు పుట్టినటువంటి పిల్లలు నలుగురు. బ్రాహ్మణ యువతి కళ్యాణి, ఆమెకు పుట్టినటువంటి కుమారుని పేరు వరరుచి. వైశ్య యువతి కోమలాంగి, ఆమెకు పుట్టినటువంటి కుమారుని పేరు భట్టి. క్షత్రియ యువతి చిత్రరేఖ, ఆమెకు పుట్టినటువంటి కుమారుని పేరు విక్రమార్కుడు. చిట్ట చివరగా అలంకారవల్లికి పుట్టినటువంటి కుమారుని పేరు భర్తృహరి. ఈ నలుగురు అన్నమాట. అయితే మనం ఎక్కువగా వీడియోస్లో విక్రమార్కుని గురించి చెప్పుకోబోతూ ఉన్నాం కాబట్టి విక్రమార్కుని పుట్టుక గురించినటువంటి పద్యం జక్కన కవి విక్రమార్క చరిత్రలో రచిస్తూ, దినకృద్వాసర చైత్ర శుక్ల నవమిం దిశ్యం ద్వితీయాం సంజననం బొందెను రాగమంజరికి రాజద్భాగ్య సౌభాగ్య సూచన లగ్నంబున పుత్రరత్నము నిజోచ్చక్షేత్ర సందీప్తులైన మందార సురాసురేజ్యబుధులా ఇందున్ విలోకింపగన్ అముహూర్తంబు మౌహూర్తికోత్తములు నిరూపించి. జ్యోతిష్యులందరూ విక్రమార్కుడు పుట్టినటువంటి ఆ సమయాన్ని మొత్తం చూసి జాతక చక్రం వేసి, ఇక్కుమారుండు దీర్ఘాయురు పేతుండును జితారి సంఘాతుండును చక్రవర్తి పదఖ్యాతుండును అగునని విన్నవించిన మహారాజా, ఇతను దీర్ఘాయుష్మంతుడవుతాడు, చక్రవర్తి అవుతాడు, మహాపరాక్రమవంతుడు అని చెప్పి కొనియాడారు. దాంతో రాజుగారి ఆనందానికి అవధులు లేవు. ఆ సమయంలో అంటే పుట్టింది విక్రమార్కుడు కాబట్టి జక్కన కవి రచించాడు, కురిసెం కల్పతరు ప్రసూనములు దిక్కులంకష ప్రాయమై మెరసెన్ దివ్య మృదంగ నిస్వనము సమ్మోదాను సంపాదియై బెరసెన్ చందన శైల మారుతము గంభీరాప్సరో నృత్యముల్ దొరసెన్ కన్నుల పండువై జనులు సంతోషించి ఘోషింపగన్. ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు, చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి, అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు ఆకాశంలో, మృదంగాలు వాయిస్తూ ఉన్నారు దేవతలు, సమ్మోహనకరమైనటువంటి ఒక వాతావరణం అక్కడుంది, కన్నుల పండుగగా ఉంది వాతావరణం, జనాలందరూ సంతోషించి ఆహా ఎంత ఆనందంగా ఉంది వాతావరణము అని చెప్పి అన్నారు.
విక్రమార్కుడు పుట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అన్నది జక్కన కవి వర్ణించినటువంటి తీరు అది. ఇక ఆ తర్వాత జాతక చక్రాన్ని పరిశీలించి ఆయనకు పేరు పెట్టారు. జాతకర్మంబు యథోచిత క్రమంబున నిర్వర్తించి అనంతరంబ విక్రమంబున నాదిత్యు విధముతోప సుప్రతాపానురూప తేజో విశేష కలితుడగునని తజ్జన్మ ఫలమెరింగి తనయు విక్రమాదిత్యాభిదానుం చేసే. విక్రమము చూపించడంలో సూర్యుని తేజస్సు ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో విక్రమాన్ని ప్రదర్శిస్తాడు, తేజస్సుతో అత్యంత విశేషమైన గుణాలతో ప్రకాశిస్తాడు అని చెప్పి విక్రమార్కుడు అని చెప్పి పేరు పెట్టారు ఆయనకు. ఇక ఆ తర్వాత భట్టి, భర్తృహరి వీళ్ళందరూ కూడా జన్మించారు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఎవరికి సింహాసనాన్ని ఇవ్వాలి ఈ నలుగురు పిల్లలల్లో అని. ఏమిటి ఆ సమస్య? వాదోపవాదాలు ఏమైనా జరిగాయా? ఏంటి ఆ సమస్య? నాలుగో వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఆసక్తికరమైనటువంటి కథ మిస్ అవ్వద్దు. ఇంకా మంత్రగాళ్ళు, కాళికాదేవి, పరకాయ ప్రవేశ విద్య, అబ్బో ఆసక్తికరమైన కథలు ఎన్నెన్నో ఎన్నెన్నో రాబోతున్నాయి. వెంటనే మీరు ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.